లో చేరికలు ప్రారంభమయ్యాయని ఇది తమ పార్టీకి శుభ సూచకమని ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించిన నేతలందరూ కాంగ్రెస్లోకి వస్తున్నారని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు తాజాగా మైదంపల్లి హనుమంతరావు ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు అయితే ఇందులో కుంభం మొన్నటి వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు తరువాత బీఆర్ఎస్లోకి లోకి వెళ్ళారు మళ్లీ వెంటనే కాంగ్రెస్లోకి వచ్చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి పొందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆ తరువాత భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వారికి అండగా ఉన్నారు కానీ ఊహించని విధంగా ఆయన బీఆర్ఎస్లోకి జంప్ చేశారు అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉన్న విభేదాల వల్లే ఆయన బీఆర్ఎస్లోకి వెళ్లారనే ప్రచారం జరిగింది కానీ బీఆర్ఎస్లో ఆయనకు తగిన స్థానం దక్కలేదు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ సీటు ఫిక్స్ చేశారు దీంతో అనిల్ సైలెంట్ అయిపోయారు మళ్లీ రేవంత్ రెడ్డితో టచ్లోకి వచ్చారు ఇక అధిష్టానం సూచనల మేరకే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించామని రేవంత్ తెలిపారు కుటుంబంలో చిన్న చిన్న కలతలు సాధారణమేనని అలాంటి కలతలతోనే విడిపోయినా అనిల్ తన కుటుంబంలోకి రావటం సంతోషంగా ఉందని తెలిపారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్లోకి వెళ్లానని అక్కడ ఇమడలేక మళ్లీ సొంత గూటికి వచ్చానని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు ఇలా అనిల్ తిరిగి రావడంతో భువనగిరి కాంగ్రెస్లో జోష్ నెలకొంది అయితే సీటు అనిల్కిస్తారా లేదా వేరే నేతకిస్తారా అనేది క్లారిటీ రాలేదు ఎవరికి సీట్ ఇచ్చినా కలిసి పనిచేస్తేనే భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తోంది